వాళ్ళిద్దరి మొహాలు చూసావా? చూశాను భాయ్. ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు? మీ పాత స్నేహితుడు నయీం, వాడి తమ్ముడు. నయీమా? ఛాన్సే లేదు భాయ్, వాడు చచ్చి 10 ఏళ్ళు అవుతుంది. లేదు భాయ్, బతికే ఉన్నాడు. మిమ్మల్ని లేపడానికి టైం కోసం చూస్తున్నాడు. నన్ను ఒకరోజు అటాక్ చేశాడు భాయ్, అదప్పుడే చిట్టీతో చెప్పాను. నెక్స్ట్ అతన్ని ఏం చేస్తాడని కూడా చెప్పాను. ఫ్యామిలీలో ఎంక్వైరీ చేశాను భాయ్. వీడి సొంతూరు హైదరాబాద్. ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివాడు. స్కూల్ రిజిస్టర్లో వీడి పేరుంది. కాలేజీ పూర్తయ్యాక పోలీసులకు దొరికిపోయాడు. ఫ్రెండ్స్తో కలిసి గంజా బిజినెస్ చేశాడు. 4 ఏళ్ళు లోపలేశారు. శివ, దట్ విల్ బి యువర్ నేమ్. బాత్రూంలో నిజంగానే ఆ పేరుతో ఒక కుర్రాడు ఉండేవాడు. దాదాపు నీ వయసే. ఈ బేసిక్ డీటెయిల్స్తో నీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేశాం. దాన్ని బాగా గుర్తుపెట్టుకో. చెట్టి ఇప్పుడు ఒక సివిల్ కేసులో అక్వాడా సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఒక ట్రంప్టక్ చార్జ్లో నిన్ను అదే సెల్కి పంపించడానికి ఏర్పాటు చేశాను. అక్కడే వీడి చెట్టిని కలిశాడు. వీడిని జామీన్లో తీసుకొచ్చింది కూడా చెట్టియే. చెట్టి కోసం 2 బుల్లెట్లు తీసుకున్నాడు భాయ్. పోలీసులతో జరిగిన కాల్పుల్లో 2 సార్లు వీడు అతను కాపాడాడు. ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్ యువర్ ఆన్ యువర్ ఓన్. చెట్టి వీడిని కొడుకులాగా చూసుకున్నాడు. చెట్టి కోసం ప్రాణాలు ఇస్తాడే తప్ప అతనికి ఏ హాని తలపెట్టాడని చెట్టి భార్య చెప్పింది. జెన్యున్గా ఉన్నాడు భాయ్, నమ్మచ్చు. అందరూ చచ్చిపడున్నప్పుడు నువ్వొక్కడివి మాత్రం ఎలా తప్పించుకున్నావు? నేనొక్కడే తప్పించుకున్నానా? ఇది కూడా మీరు చెప్తేనే భాయ్ నాకు తెలిసింది. మన వాళ్ళు అన్ని డైరెక్షన్లోనూ పరిగెట్టడం చూశాను. ఎవరు తప్పించుకున్నారో తప్పించుకోలేదో నాకు తెలియదు భాయ్. ఎలా తప్పించుకున్నావు? నన్ను ప్రాణాలతో పట్టుకోవడానికి ట్రై చేశారు. టార్చర్ చేసి హాంకాంగ్ సర్కిల్కి డీలర్ ఎవరో తెలుసుకోవడమే నయీం ప్లాన్. నేను ఫైట్ చేశాను. నా తల మీద గట్టిగా కొట్టారు. అప్పుడు పోలీస్ సైరన్ వినిపించింది. నేను ఆ ఛాన్స్ యూజ్ చేసుకుని కిటికీలోంచి బయటికి దూకేశాను భాయ్. అక్కడే స్పృహ తప్పి పడిపోయాను. ఎంతసేపు అక్కడ పడున్నానో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేటప్పటికీ పోలీసులు అక్కడున్నారు. అజీజ్, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా అని ఎంక్వైరీ చేసి 2 రోజులు వేస్ట్ చేయడం కంటే నిన్నే లేపేశాననుకో, నాకు పెద్దగా ఏ నష్టమూ రాదు. మీరు నన్ను వేసేయాలి అనుకుంటే దేవుడు తలుచుకున్న నన్ను కాపాడలేడు. మీ ఇష్టం భాయ్. కానీ ఒకటి భాయ్, ఆ నయీం మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి ఉంచాను. నాకు 2 రోజులు టైం ఇవ్వండి. ఆ నయీంని కనిపెట్టి మీ ముందు నిలబెడతాను. ఒక్కో మనిషికి చేతి రేఖలు ఉన్నట్టు తుపాకీలో ఉండే ఒక్కో బుల్లెట్కి ఒక్కో రేఖ ఉంటుంది. అదే ఆ తుపాకీ వల్ల ఏర్పడే రేఖ. ఒక తుపాకీ ద్వారా వచ్చే రేఖల ఇంకో తుపాకీ రేఖ ఉండదు. అర్థమైందా? నయీంని ప్రాణాలతో పట్టుకోవడానికి ప్రయత్నించు. ఒకవేళ కుదరకపోతే వాడి గన్ను నాకు కావాలి.
నయీం గన్ను దొరికిందంటే దాంతో మన వాళ్లని షూట్ చేసింది నయీమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. శివాకి 2 రోజులు టైం. ఆలోపు వాడు నయీంని తీసుకురావాలి. ఈ టెస్ట్లో గనక శివ పాస్ అయితే వాణ్ణి నమ్మచ్చు, లేదంటే వేసే. పోలీసు ఉండని మర్చిపోయి వాడిలా మారు, అప్పుడే మనం సాధించగలం. వాడి మైండ్లోకి వెళ్ళు, వాడిలా ఆలోచించు, వాడి ఆయుధాన్ని నువ్వు తీసుకో. వాణ్ణి జ్యోతిబాయ్ చేర్చుకున్నాడనా? సగం నమ్మాడు. చిట్టిని చంపింది నయ్యమని కన్ఫర్మ్ అయ్యాకే వాణ్ణి చేర్చుకుంటాడా, లేదంటే వాణ్ణి లేపేమన్నాడు. ఏమైంది? చావు బతుకుల సమస్య, దయచేసి నన్ను వదిలేయండి. చావు బతుకుల సమస్య ఎవరికి? హెల్ప్ చేయడానికి అడుగుతున్నాను, చెప్పు. నాకు నా మీద కోపంగా ఉంది. ఎల్లుండి నా కల్చరల్స్ నాకేగా స్పిన్ను రాలేదు. ఎంచిక సినిమా పాటకి ఆడేదాన్ని. నేను ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి డాన్స్ చూస్ చేసుకున్నాను. పిచ్చి ఉండని ఈ సంవత్సరం కూడా ఆ సెయింట్ మేరీస్ కోతలే గెలవబోతున్నాయి. నేను మాత్రం ఓడిపోయాను. నాతో ఉన్న వాళ్ళే నన్ను ఎగతాలు చేసి చంపేస్తారు. ఇందులో అప్పుల బాధ వేరే. లేదు, నాకే దాదాపు 5,000 రూపాయలు అంత ఈ పనికి మళ్ళ ఫ్రెండ్స్కి ట్రీట్ అది ఇదిని ఖర్చు పెట్టాను. కల్చరల్స్లో ఉన్న పర్ఫార్మెన్స్ చూసి చప్పట్లు కొట్టాలని, అందరికి సినిమా లంచ్ని అన్ని చేసి సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు అంత వేస్ట్. పైకిలే, నీకు స్పిన్నే కదా ప్రాబ్లం, నేను హెల్ప్ చేస్తాను. ఆ స్పిన్ అద్భుతంగా చేసావంటే సెయింట్ మేరీస్ అమ్మాయిలందరూ తోక ముడుచుకొని పారిపోతారు. ఆ స్పిన్ ట్రై చేయి. ఇక్కడ ఇప్పుడా మ్యూజిక్ లేకుండా ఎలా డాన్స్ చేస్తాను? ఆ మ్యూజిక్ నిన్ను 100 సార్లైనా వినుంటావుగా. అంతకు మించే విన్నాను. మరింకే మైండ్లో మ్యూజిక్ ఉంటే చాలు. యునో కాలేజీలో నా ఫేవరెట్ మ్యూజిక్ ఇదే. నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను కూడా చాలాసార్లు విన్నాను. కళ్ళు మూసుకో. ఎందుకు?
కళ్ళు మూసుకో, నా మ్యూజిక్ని మనసులో తలుచుకో. మ్యూజిక్ వినపడలా. ఏమైంది? మ్యూజిక్ వినిపిస్తోంది. నడుం లూజ్గా పెట్టు. రిమెంబర్, ఇట్స్ లాటిన్. ఇట్స్ ఆల్ అబౌట్ లెగ్ వర్క్. స్పిన్నే కదా ప్రాబ్లం అన్నావు. అంతే, యూ జస్ట్ డిడ్ ఇట్. సింపుల్ మ్యాటర్ కదా. ఆల్ ది బెస్ట్.